నేడు మంగళగిరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నారు బీజేపీ పొత్తు ప్రకటన తర్వాత ఉమ్మడి అభ్యర్థుల జాబితాని విడుదల చేయనున్నారు మరోవైపు ఇప్పటికే బీజేపీ నాయకుల బలం బలహీనతల్ని అంచనా వేసి ఆ నివేదికని ఢిల్లీ పెద్దలకి పంపించారు దీంతో త్వరలోనే ఢిల్లీ నుంచి పవన్ కబురు రావచ్చని జన సైనికులు అంటున్నారు మరోవైపు త్వరలోనే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ ని పవన్ సందర్శిస్తారని సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పర్యటనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు గాయత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ భారీ బహిరంగ సభ ఆ సభ తదనంతరం డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు కూడా ఆయన హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు హైదరాబాద్లోనే ముఖ్య నేతలతో కూడా కలుస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్న చిత్తూరు మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేతో కూడా ఆయన కలిసి మాట్లాడడం జరిగింది ఇట్లా దొరుకుతా ఏదైతే ముఖ్య నేతలందరితో కూడా ఆయన అక్కడ భేటీ అవుతా ఉన్న తరుణంలోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే మరి కొద్దిసేపట్లో మూడు నాలుగు గంటల టైంలో ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే ఒక ఐదుగురు లిస్ట్ అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే తాడబల్ గుడి సభ కూడా సక్సెస్ కావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి జనసేన నేతలు కానివ్వండి ఏ విధంగా అంటే ఆ సభకు సంబంధించి కానివ్వండి టికెట్ల విషయంలో కానివ్వండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి ఆ సానుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి విషయాలపైన ప్రతి ఒక్కరితో చర్చించి ఏదైతే రానున్నటువంటి సీట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే అంశాలపైన రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడాలని ఆశ ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాగానే ఏదైతే ముఖ్య నేతలతోటి అటు పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా ఆయన కొంతమంది ఒక్కోసారి కొంతమందితో మరొకసారి కొంతమందితో ఇలా దశలవారీగా సమావేశం ఏర్పాడవుతారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ప్పటికే ఆయన దగ్గర పూర్తిగా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా ఆయన ఒక నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఆయన చెప్పుకొచ్చిన దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు అంటే ఏదైతే ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైనటువంటి తరుణంలో ఈ ఇరవై నాలుగు సీట్ల విషయంలో రాష్ట్ర ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉంది ఇరవై నాలుగు సీట్ల విషయంలో తాడబల్గూడెం సభ వేదికగా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్కి సంబంధించి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది అన్నింటి అంశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా ఏదైతే తాడబెల్లి గుడి సభ తర్వాత ఇప్పటివరకు కూడా నాయకుల లెవెల్ని కూడా ఆయన కలవలేదు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పబ్లిక్ రియాక్షన్ ఉందనేది కూడా తెలవలేదు కాబట్టి దానికి సంబంధించి పబ్లిక్ రియాక్షన్కి సంబంధించి కానీ నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా మొత్తం కూడా కలు ఏదైతే నాయకుల ద్వారా తెలుసుకుని తెలుసుకోవాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటివరకు కూడా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఫస్ట్లో ఏదో ఆవేశాలకు లోనేటువంటి కొంతమంది నేతలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి స్పీచ్ తర్వాత కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి మాటల ఏదైతే హామీలు కానివ్వండి తదనంతర క్రమంలో కొద్దిగా అయినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఇప్పుడు రానటువంటి అంటే రేపు ఎల్లుండి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయం కేంద్రంగానే రాజకీయాలను అదే అదేవిధంగా రానున్నటువంటి అంటే ఇంకా కడమ పంతొమ్మిది సీట్ల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకునే విషయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం వ్యతిరేకించినట్లయితే ఆ వ్యతిరేకతను ఏ విధంగా సద్దు అనే అంశాలపైన కూడా నాయకత్వ నాయకులతో చర్చించనున్నారు దానికి సంబంధించి కూడా ఆ నాయకులకు ఇప్పటికే ఏదైతే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కొంతమంది ఇబ్బంది ఇప్పటికే మనం చూసినట్లయితే కొన్ని చోట్ల మాకు ఇవ్వలేదంటూ కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా వారిని కూడా ఎలా మనిషి ఈ యొక్క కూటమి బలాన్ని పెంచే విధంగా జనసేన టీడీపీ భాగస్వామ్యంలో బీజేపీతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే నిన్న మొన్న గత రెండు రోజుల క్రితం నుంచి కూడా బీజేపీ ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఉందో రాష్ట్ర నాయకత్వం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై పార్లమెంట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గానికి కూడా వాళ్ళు నాలుగు అప్లికేషన్స్ ఐదు అప్లికేషన్స్ వచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం లిస్ట్ అంతా కూడా మేము ఫిల్టర్ చేసి అధిష్టానానికి కూడా పంపించామంటూ కూడా చెప్తా ఉన్నారు అవి రెండు రోజుల్లో అధిష్టానం దృష్టికి వెళ్ళబోతూ ఉంది దానికి సంబంధించి వారం రోజుల్లోనే కేంద్రం ఏదైతే రాష్ట్ర కేంద్ర పెద్దలు ఉన్నారో పెద్దల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్కి పిలుపు వస్తుంది ఆ పిలుపు తదనంతరమే పొత్తులో ఉంటామా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తామనే ఆలోచనకి ఒక సంకేతమైన తెరపడిన ఉన్నట్టుగా కూడా అటు బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా మనం చూసినట్లయితే నిన్న వారు పంపించినటువంటి లిస్టులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక పూర్తి నివేదిక అయితే వాళ్ళు పంపించడం అదేవిధంగా ఇరవై ఐదు నియోజక ఇరవై ఐదు పార్లమెంట్కి సంబంధించి కూడా అభ్యర్థులు అటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇటు ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థుల లిస్టు కూడా వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి దీనిపైన బీజేపీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయంతో అటు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అటు ఏ ఏదైతే వీరు ఇచ్చేటటువంటి హామీలు ఏ విధంగా ఏ ఏ స్థానాల్లో పోటీకి అనుమతి కలిసి పోటీకి వెళ్తాలనే ఆలోచన ఉందో వారు పెద్ద ఢిల్లీ పెద్దలు చెప్పేటటువంటి ఆలోచన ఢిల్లీ పెద్దలు చెప్పినటువంటి వారి పోటీ స్థానాల విషయంలో ముగ్గురు కూడా ఈ ముగ్గురు మూడు పార్టీలకు కూడా సఖ్యత కుదిరినట్లయితే రానున్నటువంటి అంటే పదో తారీఖు తర్వాత మాత్రమే ఈ టికెట్ల రిలీజ్ విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నివేదిక బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళాలి బీజేపీ పెద్దలు ఆమోదం కూడా పొందాలి కాబట్టి టైం పట్టేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఏదైతే బీజేపీ పెద్దలు కూడా ఎక్కడ కూడా నోరు మెదపకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇదే విషయాన్ని చాలా సున్నితంగా తీసుకుంటూ ఎక్కడ కూడా కార్యకర్తల నుంచి కానీ ఇతరుల నుంచి కూడా ఎక్కడ మాట బయటకు రాకుండా ఆయన చాలా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి ఈ విషయాలు ఇలా ఉండగా ఏదైతే నిన్న కలిసినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన గోల్డెన్ టెంపుల్ కూడా తమిళనాడులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ కూడా పవన్ కళ్యాణ్ రావాల్సిందిగా ఆయన ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించాలని తెలుస్తుంది ఆయన కూడా త్వరలోనే ఏదైతే గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళబోతున్నారు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు కూడా రసోత్రంగా సాగుతున్నటువంటి పరిస్థితి మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన అనుకున్న రీతిలోని వివాహాన్ని చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి గాయత్రివరావు